ఉండి ప్రేమమైన సత్యస్వరూపి నీకే స్తుతులు స్తోత్రాలైన మీరు చూపిన కృపను బట్టి ప్రేమను బట్టి ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. మీ మాటలను జ్ఞానాన్ని మీ ఆలోచనను ధ్యానించడానికి ప్రభువా మమ్మలను ఇంకొక రోజులోనికి సజీవుల లెక్కలో ఉంచి నడిపించినారు ప్రభువా మీకే వందనాలు. ఏ మాటలనైతే ప్రభువా తండ్రి మేము నేర్చుకోవాలో ఆ మాటలను ప్రభువా తండ్రి మీరు మాకు బోధించి వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభువా ఈ మాటలలో స్థిరపరచమని మా ప్రభు ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు నామములో వందనాలండి. ప్రియులరా, హెబ్రీ పత్రికను గురించి మనం ఆలోచిస్తున్నాం. హెబ్రీ పత్రికలో అంటే మనం పదే పదే మాట్లాడుకుంటా ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని గురించి, అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నరుని స్వభావాన్ని గురించి, మానవ స్వభావాన్ని గురించి పౌలు గారు వివరించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. మొదటి అధ్యాయంలో ఆయన ఎలాగైతే ప్రవక్తల కంటే కూడా శ్రేష్ఠుడు, లేకపోతే దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని చెప్పాడు. రెండవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ ఆయన దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడ్డాడు, అయినా కూడా ఆయన మహిమ ఘనత ప్రభావాలను పొందుకున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేసి, తర్వాత ఇక ఆయన ఒక దేవుడిగా లేకపోతే దేవుని కుమారుడిగా దేవదూతల కంటే గొప్పవాడిగా ఆయన పిలువబడుతున్నప్పటికీ భూమి మీదకి వచ్చి అసలు ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనేటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చే క్రమంలో యేసుక్రీస్తు ప్రభు వారు సహోదరుడు కూడా అనేటువంటి విషయాన్ని ఆయన ప్రూవ్ చేస్తున్నాడు. అంటే ఒక్కొక్క విషయాన్ని ఆయన రుజువు చేసుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ఈ హేతువు చేత నిన్న మనం నేర్చుకున్నాం ఏమండి, అంటే తనను తాను పరిశుద్ధపరచబడే వారికి, పరిశుద్ధపరిచే వారికి ఒకటే మూలం. ఈ హేతువు చేత ఆయన మనలను సహోదరులని పిలవడానికి సిగ్గుపడలేదు అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా తన శిష్యులను పిలుచుకున్న తర్వాత, లేకపోతే తన శిష్యులకు కొద్ది కాలం వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఆయన వారిని శిష్యులుగా, తర్వాత స్నేహితులుగా చూశాడు, ఆ తర్వాత వారిని సహోదరులని పిలుస్తున్నాడు. ప్రియులరా, చూడండి ఒక్కసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం, అంటే అదే శిష్యుల దగ్గరికి 9వ వచనంలో యేసు వారిని ఎదుర్కొని, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచారు, వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను, వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని మ్రొక్కగా, ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు, ఏమన్నారండి, మీరు వెళ్ళి నా సహోదరులు, ఎప్పుడన్నాడు ఈ మాట, యేసుక్రీస్తు ప్రభు వారు శరీరరీతిగా భూమి మీద ఉన్నప్పుడు కాదు, ఆయన తిరిగి లేచిన తర్వాత ఈ మాట అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత మనం ఆయనకు సహోదరులమయ్యాం. అప్పటి వరకు మన శిష్యులను శిష్యులుగా పిలిచాడు, లేకపోతే స్నేహితులు అన్నాడు, కానీ ఒకసారి ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ఆ శిష్యులను ఏమని పిలుస్తున్నాడు అంటే నా సహోదరులు అని పిలుస్తున్నాడు. అంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిందే మనలను సహోదరులను చేయడానికి. ఇక ఆయన తన రక్తములో కడగబడిన వారిని, అంటే తనకు శిష్యులుగా మారినటువంటి వారిని ఆయన వేరే కోణంలో నుంచి చూడడు. అంటే వీళ్ళు శిష్యులు, లేకపోతే వీళ్ళు అన్యులు, లేదా నేను గొప్పవా, అట్లా చూడడు ఆయన. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన లేచిన పర్పసే మనందరినీ దేవుని కుమారులను చేయటానికి. ఒకసారి మనమందరము దేవుని కుమారులమైపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు పెద్దవాడైతే మనమందరము రెండవ వారం, అంటే తర్వాత వారం, అంటే మనమందరము సహోదరులము. ఆయన వీళ్ళు నా సహోదరులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు. నేను నేర్చుకున్నాం మనం ఆ విషయాన్ని. ఇంకొక వచనాన్ని చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం ప్రియులారా, యోహాను సువార్త
ఇరవయవ అధ్యాయం 17వ వచనం యేసు ఆమెతో అంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు తిరిగి లేచిన తర్వాత మగ్దలేనే మరియ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళింది యేసుక్రీస్తు ప్రభువారు కనపడలేదు ఆమె వెళ్ళి శిష్యులను పిలుచుకొచ్చింది శిష్యులు చూశారు కానీ లోపల శరీరం లేదు ఆ తర్వాత మరియమ్మ అక్కడ బయట కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఒక దేవదూత లేకపోతే ఒక వ్యక్తి వచ్చి పిలిచినట్టుగా అప్పుడు ఆయన నా ప్రభువుని ఎక్కడ ఉంచారో చెప్పండి నేను వెతుక్కొని వస్తాను వెతుక్కొని తీసుకొస్తానని చెప్పేసి అంటున్నట్టుగా మనకు అర్థమైంది అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే 20వ అధ్యాయం 17వ వచనంలో యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి ఏమన్నారండి నా సహోదరుల యొద్దకు వెళ్ళి మీ తండ్రియు నా తండ్రియు మీ దేవుడు నా దేవుడు అంటే ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత జరిగినటువంటి కార్యం ఎంత గొప్ప కార్యమో ఆలోచించండి అప్పటి వరకు ఆ శిష్యులు ఆయన దగ్గర ఉండి ఆయన గురువుగా వీళ్ళు శిష్యుడిగా లేకపోతే వాళ్ళప్పటికీ ఆయనను దేవుడి కుమారుడిగా ఒక విషయాన్ని ఆలోచించండి నికోదేమ అనేటువంటి ఒక వృద్ధుడు ఉన్నాడు ఏమండి నికోదేమ అనేటువంటి ఒక వృద్ధుడు ఉన్నాడు అతను పరిసయుడు రాత్రిపూట యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చాడు వచ్చి నీవు చేయుచున్న ఈ సూచక్రియలు దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే చేస్తారు దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ వీటిని ఎవరు చేయలేరు అనేటువంటి మాట చెప్పాడు ఇప్పుడు అదే నికోదేము యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని యేసుక్రీస్తు ప్రభువారిని ఒప్పుకున్నాడు అనుకోండి అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముని ఏమని పిలుస్తాడు తెలుసా నా సహోదరుడా అని పిలుస్తాడు అదే యేసుక్రీస్తు ప్రభువారు శరీరముతో ఉన్నప్పుడు నికోదేమును నా తమ్ముడు అంటే ఒప్పుకోడు నికోదేము ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి వయసు 30 సంవత్సరాలు నికోదేము వయసు 60 సంవత్సరాలు అవునా కదండి అప్పుడు నా తమ్ముడు నికోదేమంటే ఒప్పుకుంటారా ఒప్పుకోడు కదా అది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు అనుకోండి లేస్తే ఆయన మొదటి నుంచి ఏ అనంతకాలమైన ఆయుష్లో ఉన్నాడో ఆ ఆయుష్లోనికి ప్రవేశించాడు కనుక ఈయన మొదటి నుండి అందరికంటే ఉన్నవాడు కనుక అప్పుడు ఆయన నిన్ను పెద్దవాడిని అని చెప్తే వీళ్ళు ఒప్పుకుంటారు అందుకనే ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచేంత వరకు నా సహోదరులని చెప్పలేదు ఎందుకంటే సహోదరులను పిలిస్తే నికోదేము ఒప్పుకుంటాడా నికోదేముకి 60-70 సంవత్సరాలు ఉన్నాయి ఈయనకి 30 సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు ఈ నికోదేముని ఇతను నా తమ్ముడు అంటే నికోదేము ఎందుకు ఒప్పుకుంటాడు అర్థమైందా అదే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడినటువంటి నికోదేముని యేసుక్రీస్తు ప్రభువారు ఇతడు నా సహోదరుడు అంటే నికోదేము కూడా సంతోషిస్తాడు అంటే ఈ హేతువు చేత అదే ఆ హేతువు ఏంటంటే అదే హేతువు రోమాపత్రిక చూడండి ఒకసారి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ప్రియులారా 29వ వచనం రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం ఎందుకనగా 28 కూడా చూద్దాం దేవుడిని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి తరుగుచున్నవని ఎరుగుదుము 29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారిని తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను ప్రియులారా అనేక సహోదరులలో ఈయన జ్యేష్ఠుడగునట్లు ఇది మొట్ట ఇది ఇప్పటిది కాదు ఈ సంకల్పం మొట్టమొదటిది అనాది కాలము సంకల్పం ఇది అయితే యేసుక్రీస్తు ప్రభువారికి వీళ్ళు నా సహోదరులని ముందుగానే తెలుసు అయినప్పటికీ ఆయన శరీరంతో ఉన్నప్పుడు వాళ్ళని నా సహోదరులు అనలేదు ఏమండి సహోదరులని ఆయనకు తెలుసు అయినప్పటికీ ఎప్పుడు పిలిచాడు సహోదరులని యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాతనే మనము దేవుని కుమారులగుటకు అధికారం అనుగ్రహించబడింది ఏమండి యేసుక్రీస్తు ప్రభువారు రక్తంలో కడగబడిన తరం దేవుని కుమారులమే అందరం రక్తంలో కడగబడకపోయినా దేవుని పిల్లలమే భూమి మీదకు వచ్చినటువంటి ప్రతి మనుషుడు ఆదాము గారిలో నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి మనుషుడి దగ్గర నుంచి వచ్చిన ప్రతి మనుషుడు కూడా
దేవుని సంతానమే, వాళ్ళందరూ దేవుని పిల్లలే, అందులో సందేహం ఏం లేదు. అయితే మళ్ళీ ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వాళ్ళు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అంటున్నాడు. ఏమంటే ఈ అధికారము మనకి యేసుక్రీస్తు ప్రభు వారి మరణం తర్వాత మాత్రమే వచ్చింది. ఏమంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేవటం మూలాన మనం దాన్ని పొందుకున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు నా సహోదరులు అని పిలుస్తున్నాడు ప్రియులారా. చెబుతూ అక్కడ ఇంకొక మాట అంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధపరచు వారికి హెబ్రీ పత్రిక 2:12 పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడవారికి అందరికీ ఒకటే మూలం. ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును. ఇది చాలా ఇంపార్టెంట్ స్క్రిప్చర్. ఏమండి, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును అన్నాడు. ఏంటి ఆయన నామం తెలియదా ఈ సహోదరులకి? ఈ మాట మనకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు సహోదరులు అంటున్నాడని. కానీ ఈ మాట అన్నది ఎవరు? యాక్చువల్గా ఈ మాట ఎక్కడుంది? కీర్తనల గ్రంథంలో ఉంటుంది. ఏమంటే ఈ మాట మనకి కీర్తనల గ్రంథం 22:22 కనిపిస్తుంది. చూడండి ఒకసారి, ఇది ప్రవచనంగా కనబడుతుంది. కీర్తనల గ్రంథం 22:22, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజము మధ్యన నిన్ను స్తుతించెదను. ఏమండి, ఈ మాట మనకి ప్రవచనంగా కనపడతా ఉంది. ఈ రెండు ప్రవచనాలను పౌలు గారు ప్రస్తావించాడు. అందుకే ప్రియులారా మీరు కూడా, అందుకే ఎప్పుడైనా సరే వాక్యం చదువుతున్నప్పుడు, లేఖనాలని పరిశీలిస్తున్నప్పుడు మనం చాలా లేఖనాలను ఎలా అర్థం చేసుకుంటామంటే, ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలను ఎలా అర్థం చేసుకుంటామంటే, ఏదో ఆశీర్వాదాలుగా. ఏమంటే వాటిని చదువుతున్నప్పుడు అవి ఏ సందర్భంలో రాయబడ్డాయి, అవి దావీదు గారు ఎప్పుడు రాశాడు, అవి దావీదు గారికి ఎలా అప్లై అవుతాయి, ఆయన ఏం చేసిన తర్వాత దావీదు గారికి అవి అప్లై అయినాయి, ఈ విషయాలను మనం పరిశీలించుకోవాలి. పరిశీలించుకోకుండా ఎక్కడో ఒక లేఖనం మనకు దొరికింది కదా, ఈ ఉదాహరణకి అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను. అంటే ఎడ్యుకేట్ చేయడానికే తప్ప ఎవరిని కించపరచడానికి, నిందించడానికి కాదు. అంటే మనం ఎలా లేఖనాన్ని అర్థం చేసుకుంటాం అనే దానిని గురించి మీకు తెలియజేసే ప్రయత్నాన్ని చేస్తున్నాను. ఉదాహరణకి, ఎవరైనా ఒక సహోదరుడు వాక్యాన్ని ప్రకటించడానికి బాగా ప్రయాసపడుతున్నాడు. ప్రయాసపడటం అంటే ప్రార్థన చేస్తున్నాడు, తను ఎలాగైనా వాక్యాన్ని ప్రకటించాలి అనుకున్నాడు. ప్రకటించాలనుకొని ఏదో బాగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. చేసుకుంటా మనం ఎలా తీస్తామంటే, దేవుడు నాకు వాక్యాన్ని చూపించాలన్నప్పుడు కళ్ళు మూసుకొని బైబిల్ ఓపెన్ చేసి ఏదో చెయ్యి ఎక్కడ పెడితే అక్కడ ఆ వచ్చిన దేవుడు నాకు వాగ్దానం అనేటువంటి ఒక మూఢ నమ్మకం, ఒక మూఢ భక్తి ఈరోజు కూడా విశ్వాసుల్లో ఉంది. అలాగే ఒక ఆయన ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి ఏలు అక్కడ పెట్టగానే ఎక్కడ వచ్చిందంటే ఈ వచనం వచ్చింది అనుకుందాం. ఈ వచనం వచ్చింది. ఏంటి ఈ వచనం ఉంది? నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుస్తాను. ఏమనుందండి? నీ నామమును 22:22, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుస్తాను, సమాజము మధ్య నిన్ను స్తుతించేదను అనే వచనం వచ్చిందండి. అతనేం ఆలోచిస్తాడు తెలుసు, ఆహా దేవుడు నాతో మాట్లాడాడు, అయితే ఆయన నన్ను ఎక్కడికి పొమ్మన్నాడు, నా సహోదరుల మధ్యలోకి పొమ్మన్నాడు, అంటే నా రక్త సంబంధికుల మధ్యలోనే నన్ను పరిచర్య చేయమన్నాడు అనేటువంటి ఒక ఫాల్స్ ఇమేజ్లోకి వెళ్ళిపోతాడు. ఏమండి, దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది, ఎందుకంటే నీ సమాజంలో నిన్ను స్తుతించేదనని వచ్చిందిగా, కాబట్టి నాకు పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చెప్పాలి మరి? అంటే పైన ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ కూడా, ఎక్కడ చెప్పాలో? ఎక్కడ చెప్పాడట? నా సహోదరు, నీ సహోదరులకి. ఇలా తీసుకోకూడదు వాక్యాన్ని ఎప్పుడు కూడా. ఈ పౌలు గారు చూడండి, పౌలు గారు ఏ లేఖనాన్ని ప్రస్తావించినా ఆ లేఖనం అనేటువంటిది ఎగ్జాక్ట్ ఏ ఉద్దేశంతో ఇది రాయబడిందో, ఆ రాయబడినటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ తాను చెబుతున్నటువంటి విషయానికి లింక్ చేస్తాడు, అటాచ్ చేస్తాడు. అంతే తప్ప ఆ లేఖనం బాగుంది కదా అని తీసుకొచ్చి వాడడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొట్టమొదట ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, తర్వాత దూతల కంటే శ్రేష్ఠుడు, తర్వాత 2 వచ్చేటప్పటికి ఆయన మనుష్య కుమారుడిగా దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా ఉన్నాడు. ఈ లేఖనాలను కూడా కీర్తన గ్రంథంలో నుంచే తీసుకున్నాడు ఆయన. తర్వాత ఆయన సమస్తమును ఆయన పాదాల కింద ఉంచాడు, అది కీర్తన గ్రంథంలో లేఖనమే.
malli ipudem chestunadu jana evaraithe tana raktamulo kadagabadaro valandaru sahodarulayyaru ee sahodarulayyaru aneetvanti idi kuda lekhanalo nunchi isukunadu ila lekhanalani eppudaina sare manamu chadivetappudu gaani ardham chesukuneetappudu gaani situation sandarbham aa raayabadinatvanti sandarbham lekapothe mana jeevithamlo jarugutunnatvanti sandarbhaniki sandarbhalaki lekhanalanu link chesukovaddu లేఖనము బహుశా నిన్ను ఆదరిస్తుంది. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆ లేఖనం చదివినప్పుడు నువ్వు ఆదరించబడొచ్చు. ఈ లేఖనము ఎలాంటి పరిస్థితులలో ఆ భక్తుడికి ఇవ్వబడింది అనేది నువ్వు గమనించి అప్పుడు ఆ లేఖనము ద్వారా నువ్వు ఆదరణ పొందాలి. అంతవరకే తప్ప లేఖనాన్ని ఓన్ చేసుకోవద్దు. ఏమండి, లేఖనాలను ఓన్ చేసుకోవద్దు. ఇది నా కోసమే రాయబడింది అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఏమండి, అర్థమైందా? లేఖనం ఎప్పుడు కూడా ప్రియులారా మనుషుల ఇచ్ఛను బట్టి పుట్టదు. ఏమండి, మనుషుల ఆలోచనలను బట్టి పుట్టదు. మనుషుల సొంతంగా ఏదో అనుకోవటం మూలాన ఊహలలో నుంచి పుట్టదు ఇది. కనుక ప్రియులారా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా సహోదరులకు నీ నామాన్ని నేను ప్రచురపరుస్తాను. ప్రియులారా, యేసు యెహోవా దేవుడి నామము ప్రచురపరచబడటం ఏంటి? ఈరోజుకి కూడా ఈ నామం అనేటువంటిది చాలా తప్పుగా అర్థం చేసుకోబడింది. అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఒక పదాన్ని తీసుకుంటాం, ఒక అక్షరాలతో కూడిన పదాలను తీసుకుంటాం. ఎవరైనా ఎవరికైనా క్రైస్తవ సహోదరి సహోదరులకు ఎవరైనా పిల్లలు పుట్టారనుకోండి, పుట్టగానే వాళ్ళు చెప్పేటువంటి మొట్టమొదటిది ఏంటంటే, ఏమండి మాకు పేరు పెట్టండి, నామం కావాలి. ఇప్పుడు బైబిల్లో పేరు కావాలి. ఏ పేరు కావాలి? బైబిల్లో పేరు కావాలి. మళ్ళీ బైబిల్లో పేరు ఒక్కటే సరిపోదు. మళ్ళీ బైబిల్లో పేరు ఒక్కటే పెడితే వీళ్ళు క్రైస్తవులు అనుకుంటారని ఈ పాట స్కూల్స్లో వీటిల్లో మళ్ళీ అది అడ్డమైంది కాబట్టి దానికి ఏదో కొంచెం ఒక హిందూ పేర్స్ ఏదో ఉంటాయి కదా, అది చేర్చాలి. ఇప్పుడు ఆ రెండింటితో ఒక కొత్త పేరు క్రియేట్ చేయాలి. ఎవడండి చెప్పాడు? ఇదంతా తప్పండి, చేసేటోళ్ళు తప్పును పడతారు. ఏమండి, అది చేయొద్దు. అట్లాగా ఆ బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలు చూడండి ఒకసారి. ఏమండి, భక్తుల జీవితాలను చూడండి. వాళ్ళు పేర్లకు తగ్గట్టు బ్రతికారు. ఏమండి, పేరు అనేటువంటిది యాక్చువల్గా అదేదో పదం కాదు, అదేదో అక్షరం కాదు. పేరు అనేటువంటిది ఒక క్యారెక్టర్, అదొక ప్రవర్తన. ఇక్కడ నీ నామమును నేను ప్రచురపరిచేదనంటే ఆయన యెహోవా, ఆయన పేరు యెహోవా అని తెలియదా వీళ్ళకి? మళ్ళీ ఈయన కొత్తగా ప్రచురపరిచేదేంటి అంటే ప్రియులారా, యిర్మీయా గ్రంథంలో మనకు ఒక మాట కనపడుతుంది. చూద్దాం ఒక్కసారి, యిర్మీయా గ్రంథం 16వ అధ్యాయం చూడండి ఒక్కసారి. యిర్మీయా గ్రంథం ప్రియులారా 16వ అధ్యాయం ఏమండి 21వ వచనం చూద్దాం ఒక్కసారి. యిర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు. ఏంటి యెహోవా అనే పేరు చదవటం రాదా వాళ్ళకి? వారు తెలుసుకొనున్నట్లు అంటే ఏంటి? ఏమండి, అసలు నామమును తెలుసుకోవటం అంటే ఏమనుకుంటున్నారు? యేసు అనే పేరు తెలియనమా? ఏమండి, నామం తెలియటం అంటే అది కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవా, కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలగజేతును. ఏమన్నాడండి, నామము తెలియాలంటే ఏం కావాలట? అనుభవము ద్వారా వాళ్ళు నా నామాన్ని తెలుసుకుంటారు. అదేంటండి అనుభవం ద్వారా నామాన్ని తెలుసుకోవటం ఏంటి? ఆలోచించండి ఒకసారి, వాళ్ళకి ఒక అనుభవాన్ని కలగజేసి ఆ అనుభవం ద్వారా నా నామము ఇది అని నేను వారికి ప్రచురపరుస్తాను అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడిలో అనేక లక్షణాలు ఉన్నాయి. దేవుడిలో ఒక్కొక్క లక్షణం, ఒక్కొక్క గుణం, ఒక్కొక్క స్వభావం. ఆయనలో దయాగుణం ఉంది, ఆయనలో జాలి ఉంది, ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో కనికరం ఉంది, ఆయనలో ఉగ్రత ఉంది. ఆ లక్షణాలను బట్టి ఒక్కొక్క పేరు ఉంది ఆయనకి.
ఏమండి ఈ లక్షణాలను బట్టి ఒక్కొక్క పేరు ఉంది. ఒక విషయం, ఒక విషయాన్ని చెప్తాను. నువ్వు దేవుడిని ఒక తప్పు చేసావు దేవుడి ఎదుట, నీకు వెంటనే ఏం గుర్తొచ్చిందంటే అమ్మో దేవుడు ఉగ్రుడు. ఇది ఒక పేరు ఏమండి, ఇది ఒక పేరు గుర్తుపెట్టుకోండి. మీరు దేవుడు ఉగ్రుడు అనేది ఒక పేరు గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తొచ్చింది నీకు, నీకు భయం ఎందుకు కలిగింది? ఆయన ఉగ్రత అనేటువంటి ఆయన స్వభావం గుర్తుకొచ్చింది నీకు. గుర్తుకొచ్చి నువ్వేం చేసావంటే ఇమ్మీడియట్గా భయపడ్డావు. తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళడానికి నువ్వు భయపడుతున్నావు. అంటే ఇప్పుడు ఆయన పేర్లలో నీకు ఒక్కటే పేరు తెలుసు. ఏంటా పేరు? దేవుడు ఉగ్రుడు. ఇది ఒక్కటే పేరు తెలుసు. అయితే దేవుడికి ఇంకొక పేరు ఉంది. ఏంటా పేరు? దేవుడు కనికరుడు. ఇది తెలుసుకోలేదు నువ్వు ఇంకా. ఒకవేళ ఇది తెలుసుకున్నావనుకో దగ్గరికి పోతావు. అర్థమైందండి, ఇది తెలుసుకున్నావనుకో దగ్గరికి వెళ్తావు. కానీ నీకేం తెలిసిందంటే ఆయన ఉగ్రుడు అనేది ఒక్కటే తెలిసింది. అంటే దేవుని యొక్క ఈ స్వభావాలను మనం తెలుసుకోవడం అవసరం. లేదనుకోండి ఆయన శిక్షిస్తాడు అని మాత్రమే తెలిసిన నీకు ఆయన ప్రేమిస్తాడు అని కూడా తెలియాలి. ఇప్పుడు శిక్షిస్తాడు అనే దానికి ఒక పేరుంది, ఏమండి ప్రేమిస్తాడు అనే దానికి ఒక పేరుంది. ఆ పేరు అనేటువంటిది ఆయన గుణం, ఆయన స్వభావం. ఇప్పుడు ఇక్కడ దేవుడు శిక్షిస్తాడని మాత్రమే నువ్వు తెలుసుకుంటే, దేవుడు ప్రేమిస్తాడని నువ్వు తెలుసుకోకపోతే ఆయన దగ్గరకు వెళ్ళలేవు. అంటే నీవు దేవుడు ప్రేమిస్తాడనే నామం నీకు తెలియదు, దేవుడు కనికరిస్తాడనే నామం నీకు తెలియదు. ఇశ్రాయేలీయులు ప్రియులారా తొలి దినాలలో వాళ్ళు ఏం చేశారంటే యెహోవా దేవుడిని తండ్రిగా వాళ్ళు చూడలా, యెహోవా దేవుడిని వాళ్ళు దూరంగా పెట్టారు, వాళ్ళు దూరంగా అర్థం చేసుకున్నారు, అమ్మో దేవుడిని అర్థం చేసుకున్నారు. అయితే ఒక వచనం, ఒక కీ అండి, ఆయన నామమును తెలుసుకోవడమే క్రైస్తవుడిగా నువ్వు జీవించడానికి కీ. తాళం చెవది, నువ్వు విశ్వాసిగా జీవించాలంటే నీకు ఒక తాళం చెవి కావాలి. ఆ దేవుడి తాళం చెవి అది. ఏంటా దేవుని తాళం చెవి అంటే ఆయన నామమును తెలుసుకోవటం. నామములు, నామమును కాదు. అందుకనే యెహోవా అని పేరు పెట్టాం. కానీ అయ్యా మరి నేను వెళ్తాను, మరి నేను ఎవరు పంపించారని వాళ్ళు అడుగుతారు. మరి అడిగినప్పుడు మరి నన్నేం చెప్పమంటామంటే దేవుడు ఏమన్నాడు సింపుల్గా, నేను అనువాడను ఉన్నవాడను. ఏమండి నేను ఉండేవాడను ఉన్నవాడను అనువా అంతే. ఇంకా వేరే మాట లేదుగా. నువ్వు ఒక పేరు పెట్టుకుంటే నీ కాన్సన్ట్రేషన్ అంతా ఆ పేరు మీదనే ఉంటుంది. అదే ఆ పేరు వెనకాల దాగిన అర్థాన్ని తెలుసుకుంటే ఇది ఉండదు. చూడండి ఈ దేవుని యొక్క నామమును తెలుసుకోవటం అనేటువంటి కీ చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం ఏమండి 91వ కీర్తన చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 91వ కీర్తన ప్రియులారా 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతడిని తప్పించదను. అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతడిని ఘనపరచదను. అంటే నువ్వు దేవుని చేత ఘనపరచబడాలంటే ముందుగా నీకేం తెలియాలి? దేవుడి నామం తెలియాలి. అదేంటండి మాకెందుకు తెలియదండి, ఆయన యెహోవా మాకు తెలుసు అంటారా? ఆయన పేరు యెహోవా అండి మాకు తెలియదా అంటారా? అది కాదు ప్రియులారా. నామము తెలియటం అంటే కేవలం అక్షరాలు తెలియటమో లేదా ఒక పదము తెలియటమో కాదు. అక్కడ అది చెప్తున్నాడు. అక్కడ ఈ మాట ఎందుకు రాపించాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతడిని తప్పించదను. అతడు నా నామము ఎరిగినవాడు అంటే నేనేంటి అన్నది అతడికి తెలుసు. ఏమండి నేను ఎలా ప్రవర్తిస్తానన్నది అతనికి తెలుసు, నేను ఎలా రియాక్ట్ అవుతానన్నది ఒకటి ఆయనకు తెలుసు. ఆ రియాక్ట్ అయిన ప్రతిదానికి ఒక పేరు పెట్టండి. ఏమండి ఇప్పుడు దేవుడిలో అనేక కోణాలు ఉన్నాయి. మనం అనుకున్నట్టుగా ప్రేమ, కనికరం, దయ, జాలి, శిక్ష, ఉగ్రత, ఈ కోణాలన్నీ ఉన్నాయి. అందుకే మనం ఆయన గురించి మాట్లాడుకునేటప్పుడు యెహోవా ఈరే, యెహోవా రఫా, ఏమండి ఎల్ షడాయ్, ఎలోహిం, ఈ మాటలన్నీ చెప్పుకుంటూ ఉంటాం.
ఏంటి మాటలు? పర్యాయపదాలా? కాదు, పర్యాయపదాలు కాదు. ఇది ఏంటంటే ఆయన క్యారెక్టర్, ఆయన స్వభావం. ఈ ఈ క్యారెక్టర్ నీకు అర్థమైతేనే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఈ క్యారెక్టర్ ఇజ్రాయేలీలకు అర్థం కాలేదు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయాన్ని చూడండి ఒక్కసారి. మత్తయి సువార్తలో మనం ఎప్పుడు చదువుకునే వచనమే, ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి మనం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పిన ప్రార్థన ఏమండి? ఆయన ప్రార్థన చెప్తూ, ప్రార్థన చేయమని చెప్తూ ఏమన్నాడంటే 6వ అధ్యాయంలో 8వ వచనం, మీరు వారి వలె ఉండకండి, మీరు మీ తండ్రిని అడగక మురిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. అంతేనండి? అంటే ఆయన నామం పరిశుద్ధంగా లేదా? నువ్వు పరిశుద్ధపరచాలనా? ఆ మాట ఆలోచిస్తండి. అసలు ఫస్ట్ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు చేసేటప్పుడే దేనితో మొదలు పెట్టమంటున్నాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నామం పరిశుద్ధపరచడం ఏంటి? తప్పులు రాస్తున్నారా? ఏమండి, నామం యెహోవా రాయాల్సిన దగ్గర ఆ వాకి దీర్ఘం వేయట్లేదని దాన్ని కరెక్ట్గా రాయటమా పరిశుద్ధపరచడం అంటే? కాదు కదా. ఆయన నామం ఎప్పుడు పరిశుద్ధపరచబడిద్దంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతికినప్పుడు. ఏమండి, నువ్వు ఆయన స్వభావాన్ని తెలుసుకున్నప్పుడు, నువ్వు ఆయన లక్షణాలను తెలుసుకున్నప్పుడు, నువ్వు ఆయన ఏంటి అనేటువంటిది నువ్వు క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు, భూమి మీద ఆయన ఎలాగైతే చెప్పాడో నువ్వు అలా బ్రతుకుతావు కాబట్టి అప్పుడు ఆయన నామము పరిశుద్ధపరచబడుతుంది. నామము పరిశుద్ధపరచబడటం అంటే మళ్ళీ క్యారెక్టరే. ఈ విషయాన్ని గమనించండి మీరు. ఆయనలో ఉన్నటువంటి గుణ స్వభావాలే. ఈ రోజున చాలామంది దావీదు అని పేరు పెట్టుకుంటారు, లేకపోతే యేసు అని పేరు పెట్టుకుంటారు, లేకపోతే సొలొమోన్ అని పేరు పెట్టుకుంటారు, ఏమండి, లేకపోతే యోహాన్ అని పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు కొంచెం ఏమండి, పేతురు అనేటువంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? నీకు బైబిల్లో ఉన్న పేరే కావాలి, బైబిల్లో ఉన్న పేరే కావాలి కదా. సరే పేతురు అని పెట్టుకోండి అంటే పేతురు కాదండి, కొంచెం దాన్ని మార్చండి అంటారు. ఎందుకు మార్చాలి? మోడర్న్ చేయాలి దాన్ని, పేతుర్ని. ఏమండి, పేతురుకి పెట్రా అనేటువంటి పదం ఉందండి, అయ్యేదో పేరు బాగుందండి. దానికంటే ముందు వెనక ఏదన్నా పెట్టి చెప్పండి. ఏమండి, దాని ముందు ఒక జోయలో, దాని వెనకాల ఒక జాయో ఏదో పెట్టి దాని తర్వాత ఈ పేరు పెట్టండి. జాయ్ పెట్రా అని పెట్టండి, బాగుంటుంది. లేకపోతే పెట్రా జోయల్ అని పెట్టండి, బాగుంటుంది. మోడర్న్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం పిలవడానికి బాగుంటుంది. బైబిల్లో పేరు పెట్టినవన్న తృప్తి మనకుంటుంది. పనికి మాలిన మాటలు మానేయాలి. ఏమండి, అది కా పేతురు అని ఉందా? పేతురనే పెట్టు. పెట్టు, నీకు బైబిల్లో పేరు పెట్టాలని ఉందా? పేతురు పెట్టు. యువత యోహాన్ అని పెట్టు. యోహాన్ కాదండి, జాన్ అని పెట్టుకుంటా, అది బాగుంటుంది. ప్రియులారా, తప్పు చేస్తున్నారు. చిన్నపిల్లల మాదిరిగా తెలియక తప్పులు చేస్తున్నారు. మార్చొద్దు పేర్లు, అవి నామం కదా, నౌన్స్ కదా. ఎలా మారుస్తారు? పేతురు క్యారెక్టర్ ఎలా మారుస్తారండి? పేతురు అంటే పేరు అనుకుంటున్నారా? క్యారెక్టర్ అది. దావీదు అంటే పేరు అనుకుంటున్నారా? క్యారెక్టర్ అది. దేవుడు దావీదు గారికి చెప్పాల్సి వచ్చిన ప్రతిసారి ఏమంటున్నాడు తెలుసా? రాజైన దావీదు అంటాడు. ఉట్టి డేవిడ్ అనడు, ఉట్టి దావీదు అనడు. ఏమంటాడు తెలుసా? నా సేవకుడైన రాజు దావీదు అంటాడు, లేకపోతే దావీదు రాజు అంటాడు. దేవుడే దావీదు గారిని పేరు పెట్టి పిలవట్లా, రాజైన దావీదు అంటున్నాడు కదా. నువ్వు ఉట్టి దావీదు అని పేరు పెట్టుకొని దొంగలా బ్రతికి దేవు ఉపయోగం? అవునా కదా. నామము నామము నామం వెనకాల పడతా ఉన్నారు ఇవాళంతా. పేర్లు మంచి పేర్లు పెట్టాలి. ఇక ఇప్పుడు ఈ బైబిల్లో పేర్లు అయిపోయినాయి, ఆ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టుకున్న పేర్లు తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. ఏమండి, మళ్ళీ ఇదొక బాధ. కేవలం ఈ పేర్లు పెడితేనే మన దగ్గర మళ్ళీ ప్రాబ్లం అయింది. క్రిస్టియన్స్ అనుకుంటారు రిజర్వేషన్లు రావు. ఇదొక బాధ మళ్ళీ. అందుకని ఏం చేయాలి? దానికంటే ముందు ఏదో ఇక్కడ లోకల్ పేరు ఏదైనా కలపాలి. దానికంటే ముందు ఈ రెండు కలిపి పెడదాం. ప్రిల్లారా, ఇది చిన్నపిల్లల చేస్తలు, ఇవి మానేయండి, మానేయండి. పేరు అనేటువంటిది సంపాదించుకునేది, అది పెట్టబడేది కాదు. పెట్టినంత మాత్రాన ఆ పేరు నిలిచేది కూడా కాదు. అది ఒక క్యారెక్టర్,
అదొక స్వభావం. ఏమండి ఇప్పుడు యెహోవా దేవుడికి ఉన్నటువంటి పేర్లలో చూడండి ఒక నామం ఉంది, అది యెహోవా ఈరే, అంటే ప్రభువు దయచేసేవాడు. అంటే ఎప్పుడైనా మనం అవసరతలో ఉన్నాం, బాధలో ఉన్నాం, దుఃఖంలో ఉన్నాం, చాలా అవసరం వచ్చింది, అప్పుడు నువ్వు దేవుణ్ణి ఎలా చూడాలి? ఏమంటే అప్పుడు నువ్వు దేవుణ్ణి ఎలా చూడాలి? ఆయన నాకు సహాయము చేసేవాడు అన్న దానిని జ్ఞాపకం పెట్టుకొని దేవుడి దగ్గరికి రా. అప్పుడు నువ్వు ఆయనలో ఆ కోణాన్ని చూడు. వ్యాధి కలిగింది, బాధ కలిగింది, అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను ఎలా చూస్తావు? అప్పుడు నీకు ఎవరు గుర్తొస్తారు? దేవుడు స్వస్థపరచిన జనాంగం గుర్తుకొస్తారు. కాబట్టి అప్పుడు ఆయన నువ్వు ఎలా చూస్తావు? ఈయన స్వస్థపరచే యెహోవా, గాయములు చేయువాడాయనే, గాయములను కట్టువాడా, ఈ వచనం గుర్తొస్తుంది నీకు. అంటే అసలు బైబిల్లో ఉన్న వచనాలన్నీ ఆయన పేర్లే, ఎందుకంటే ప్రతి మాట ఆయన స్వభావాన్ని తెలియజేస్తుంది. ఆయనలో ఉన్నటువంటి ఒక గుప్తమైన ఆ లక్షణాన్ని తెలియజేస్తుంది. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకనే ఆ కీర్తన గ్రంథంలో అంటున్నాడు, అతను నన్ను ప్రేమించాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తాను, ఆయన నా నామమును ప్రకటిస్తాడు, ఆయనకి నా నామం అర్థమైంది కాబట్టి నేను ఆయన్ని గర్వపరుస్తాను, నాకు ఆయనకి నా నామం అర్థమైంది, నేనేంటి అన్నది అర్థమైంది. ఇక్కడ నామం అర్థం కావటం అంటే ప్రియులారా క్యారెక్టర్. ఏమండి క్యారెక్టర్? ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు ఒక సంఘానికి చెప్తూ, ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటున్నాడు చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ఏమండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక, జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఏమన్నాడండి? ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుంటుందట. ఏమండి? ఒక చెక్కబడిన కొత్త పేరుండును. దాని తర్వాత ఏమన్నాడండి? అది పెట్టబడేదా పొందుకోబడేదా? పొందిన వానికే తప్ప అది మరి ఎవనికి తెలియదు. అంటే పేరు తెలియకుండా ఉంటుందట. ఆ పేరుతో నేను పిలవరు, ఎందుకంటే అసలు ఆ పేరు బయట వాళ్ళకి తెలియదు. ఏమండి? ఆ పేరు బయట వాళ్ళకి తెలియదు, అది పొందుకున్న వారికే తెలుస్తుంది అంటున్నాడు. చూడండి, మీరు ఆలోచించండి ప్రియులారా, అది కొత్త పేరు, అదొక న్యూ నేమ్, అది ఎప్పుడు ఎవరు ఎవరికి పెట్టని పేరు. మనకి ఏంటంటే అక్షరాలకు చుట్టం అలవాటు. ఎవరైనా ఒక దేవదూత వచ్చి, యాకోబు గారు కూడా తనతో పెనుగులాడినటువంటి దేవదూతను ఏమని అడిగాడు? దూతను ఏమని అడిగాడు? నీ పేరేం పేరు అని అడిగాడు. అవునా? మానోహ భార్య ఏమని అడిగింది? నీ పేరు చెప్పవా దయచేసి. మానోహ భార్య ఏమని అడిగారు? నీ పేరు చెప్పవా అని అడిగారు. అప్పుడు అడిగితే వాళ్ళు ఏమన్నారు? నా పేరుతో నీకేం పని అన్నారు. అవునా కదా? నా పేరుతో నీకేం పని? ఇప్పుడు జకర్యా దగ్గరకు వచ్చినటువంటి గాబ్రియేలు, నేను దేవుని సముఖం నిలబడితే గాబ్రియేలు అనే దూతను అక్కడ తన పేరు చెప్పుకున్నాడు. ప్రియులారా మీరు ఆలోచించండి, ఎందుకు పేర్లు చెప్పబడుతున్నాయి, ఎందుకు చెప్పబడటం లేదు? ఇక్కడ పేరు అనగానే కేవలం, నామం అనగానే కేవలం నువ్వు ఒక అక్షరంగా చూడమాక. యేసు అనేటువంటిది ఒక నామం, ఒక పేరు అనుకుంటున్నాను కాదు, అది ఒక క్యారెక్టర్. క్రీస్తు అనేటువంటిది అభిషేకించబడటం. ఏమండి ఇప్పుడు నువ్వు యేసు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన క్యారెక్టర్ లేకపోతే నీకు ఆ పేరు అప్లై అవ్వదు. ఏమండి నీకు ఆ పేరు అప్లై అవ్వదు. లేవియకాండం చూడండి ఒకసారి, లేవియకాండం 18వ అధ్యాయం ప్రియులారా, లేవియకాండం ఏమండి 18వ అధ్యాయం 21వ వచనం, లేవియకాండం 18వ అధ్యాయం 21వ వచనం, నీవు ఏమాత్రమును నీ సంతానమును ఆ మోలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుడి నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. ఏమండి అంటే అక్కడ నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను అంటున్నాడంటే అర్థమేంటి? నేను యెహోవా, నువ్వు నా నామమును అపవిత్రపరచకూడదు. వీళ్ళక్కడ అగ్నిగుండం దాటితే ఈయన నామం ఎందుకు అపవిత్రపరచబడుతుంది? మీరు ఆలోచించండి, వాళ్ళక్కడ అగ్నిగుండం దాటించొద్దన్నాడు. వాళ్ళక్కడ అగ్నిగుండం దాటితే నువ్వు ఇక్కడ మంచి రోజులు చూసి, చెడ్డ రోజులు చూసి నువ్వు ఇక్కడ ఫంక్షన్లు చేసుకుంటా ఉంటే నువ్వు ఆయన నామమును అపవిత్రపరుస్తున్నావు. మళ్ళీ పాటలు పాడుతూ ఉంటాం, యెహోవా నీ నామము ఎంతో బలమైనది.
అవునండి, పాటలు పాడుతూ ఉంటాం, మంచిదే. ఆయన నామం నిజంగానే బలమైంది. దట్ ఈస్ వెరీ పవర్ఫుల్ నేమ్, చాలా స్ట్రాంగ్ నేమ్ అది. ఎందుకంటే దానిలో చాలా లక్షణాలు ఉన్నాయి కాబట్టి అది బలమైంది. ఒక మనిషి బలమైనటువంటి వాడా బలహీనమైనటువంటి వాడా అనేది డిసైడ్ చేసేది శరీర రూపం కాదు. ఒక వ్యక్తి చాలా బక్కగా ఉండొచ్చు, కానీ వాడు చాలా 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 బలంగా చాలా వాటిని చేయించవచ్చు. అంటే ఒక వ్యక్తి బలవంతుడా బలహీనుడా అనేటువంటి అతడి రూపాన్ని బట్టో అతడి పేరును బట్టో కాదు కదా, అతడి క్యారెక్టర్ని బట్టి. ఉదాహరణకి ఇప్పుడు సంసోను గారు ఉన్నారు. సంసోను గారు అందరికంటే బలిష్ఠుడు, కానీ ఎంత బలహీనుడైపోయాడు తెలియ దగ్గర. ఏమండి, ఇప్పుడు యోసేపు గారు ఉన్నారు. ఆయన అక్కడ ఐగుప్తులో ఉన్నాడు. పోతీఫర భార్య ఆయనను ఆశించినప్పుడు ఆయన దూరంగా పారిపోయాడు. అంటే ఆయన ఎంత బలవంతుడు. అంటే బలము బలహీనత అనేటువంటిది ఇట్స్ ఎ క్యారెక్టర్, అదొక స్వభావం, అదొక లక్షణం. నీ క్యారెక్టర్ని బట్టే నువ్వు బలవంతుడివా బలహీనుడివా డిసైడ్ అయిపోతుంది. మన స్వభావము, మన లక్షణం, మన గుణం. ఇక్కడ యెహోవా దేవుడు, యెహోవా అనేటువంటి పేరు, ఆ నామం అనేటువంటిది ఒక కొన్ని చాలా క్యారెక్టర్ల సమూహం. ఆయనలో ఉన్నటువంటి అనేక లక్షణాల గుణాల సముదాయమే యెహోవా. నువ్వు ఇప్పుడు ఒక యెహోవా అనేటువంటి పేరు తెలిసి నాకు దేవుడు తెలిసినట్టు కాదు. ఏమండి, ఆ యెహోవా లేకపోతే యేసు ఈ పేర్లు నాకు తెలుసు కాబట్టి నాకు దేవుడు తెలిసంటే కుదరదు. నువ్వు ఆయన క్యారెక్టర్ని తెలుసుకోవాలి, ఆయన లక్షణాన్ని తెలుసుకోవాలి, ఆయన స్వభావాలను తెలుసుకోవాలి. స్వభావం కాదు, దేవుడికి చాలా లక్షణాలు ఉన్నాయి, దేవుడికి చాలా గుణాలు ఉన్నాయి. ఏమండి, కోపం వచ్చినప్పుడు ఆయన ఉగ్రుడిగా కనపడతాడు. నువ్వు బాధలో దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన నిన్ను కనికరించేవాడిగా కనపడ, నువ్వు చూడ, అది తెలియాలి నీకు. ఆయనలో ఉన్న ఆ లక్షణము తెలియటమే నువ్వు ఆయన నామమును తెలుసుకోవటం. నీకు వ్యాధి కలిగింది, బాధ కలిగింది, అప్పుడు నువ్వు ఆయన స్వస్థపరిచేవాడు అనే నామాన్ని తెలుసుకోవాలి, ఆ స్వభావాన్ని తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే నీకు ఆయన నామం తెలిసినట్టు. చూడండి, లేవియకాండం 12వ అధ్యాయం 12వ వచనం, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. ఏమండి, నా నామమును బట్టి నువ్వు అబద్ధ ప్రమాణం చేయొద్దు అంటున్నాడు. ఎందుకంటే అసలు నా లక్ష ఆ నామం అనగానే పేరు కాదు, నువ్వు పేరు చూడొద్దు, నా లక్షణం నా స్వభావాన్ని చూడు. ఆ లక్షణ స్వభావాలను గుర్తుపెట్టుకొని ఇక్కడ నువ్వు నా ఇక్కడ ప్రమాణం చెయ్యి. ఎందుకంటే నా లక్షణ నా స్వభావం ఏంటంటే, ఏదో నువ్వు నా పేరు చెప్పినావు కాబట్టి వీడు మనోడే అనుకోను, అది నా లక్షణం కాదు. ఏమండి, వీడు నా పేరు చెప్పాడు కదా, నా పేరు చెప్పాడు కాబట్టి వీడు మనోడేలే వదిలేద్దాం అనుకోను నేను. నా క్యారెక్టర్ ఏంటంటే, నువ్వు నా పేరు చెప్పి తప్పు చేసావనుకో నిన్ను శిక్షిస్తా. ఏమండి, నువ్వు చెప్పిన సాక్ష్యం అబద్ధమైందనుకో వీడు నా పేరు చెప్పాడు కదా, నన్నే ఘనపరిచాడు కదా అని వదిలేను, ఖచ్చితంగా శిక్షిస్తా. అందుకనే ముందు నా స్వభావాన్ని తెలుసుకో. నువ్వు నా స్వభావాన్ని తెలుసుకుంటే నా పేరిట ప్రమాణం చేయవు, అది చెప్తున్నాడు ప్రియులారా. కనుక ప్రియులారా, మనము నామమును ఆయన ప్రచురపరుస్తానంటే, ఇదిగో మన దేవుడు మన తండ్రి ఇన్ని లక్షణాలు కలిగినవాడు. అంటే అది ఆయనే బయలుపరిచాడు. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. 18వ వచనం, ఎవడును ఎప్పుడైనను దేవుడిని చూడలేదు అని తర్వాత ఏమన్నాడంటే, దేవుని రొమ్మున ఉన్నా అనలేదు, తండ్రి రొమ్మున ఉన్నా అన్నాడు. చూడండి అక్కడ ఏమన్నాడండి, ఎవడును ఎప్పుడు దేవుడిని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే అర్థం ఏంటో తెలుసా, ఆయనేంటో తెలిసినవాడు మాత్రమే ఆయనను బయలుపరచగలడు. ఏమండి, ఆయనేంటో తెలియాలి ముందు. నువ్వు ఒక ఆయన గురించి మాట్లాడాలంటే ఆయనేంటో తెలియాలి, అంటే ఆయనను గూర్చినటువంటి పరిపూర్ణమైనటువంటిది తెలియాలి,
ఆయన ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకోవాలి. ఏదో ఒక స్వభావాన్ని బట్టి మనం అందుకే జడ్జిలు చేసేస్తూ ఉంటాం. ఎవరో ఒక వ్యక్తి వచ్చిన తప్పు చేశాడు అనుకుందాం, తప్పు చేయగానే వాడిని తప్పుడోడనే ఆయస్తాం. అతడిలో ఇంకొక స్వభావం ఉందిగా, మంచి స్వభావం దాన్ని పట్టుకో. ఏమండి, అతడిలో కనికరపడే స్వభావం ఉందిగా దాన్ని పట్టుకో. తిట్టాడు అనుకోండి, తిట్టాడు చూడండి, మరి తిట్టినటువంటి ఆ వ్యక్తి ప్రేమించే స్వభావం ఉందిగా. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఇంతవరకే తెలుసుకుంటున్నావు, తెలుసుకొని నువ్వు అతని మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నావు. కాదు ప్రియులారా, ప్రతి మనిషిలో కూడా అన్ని రకాలు ఉంటాయి, రకరకాల స్వభావాలు ఉంటాయి. అయితే దేవుడిలో లేనిది మనుషులలో ఉన్నది ఏంటంటే పక్షపాత స్వభావం, ఏమండి పాప స్వభావం, ఇవన్నీ మనుషుల్లో ఉన్నాయి, ఇవన్నీ మనుషుల్లో ఉన్నాయి. అయినంత మాత్రం చేత ఒక మనిషి ఒక దగ్గర ఒకలాగా బిహేవ్ చేశాడు కాబట్టి ఇక వాడు తప్పుడు అరదు, ఎందుకంటే అతడిలో ఇంకా మంచి లక్షణం కూడా ఉంటుంది, అతడిలో ఇంకా వేరే స్వభావాలు కూడా ఉంటాయి. నువ్వు వీటిని కూడా చూడు, ఎందుకంటే నువ్వు ఒక తీర్పు తీర్చేటప్పుడు వీటన్నిటిని కూడా కన్సిడర్ చేయాలి, వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసి అప్పుడు నువ్వు తీర్పు తీర్చాలి. కానీ మనం ఒక సందర్భాన్ని బట్టి ఒక క్రియను బట్టి మనం ఒక నిర్ణయానికి రాకూడదు. దేవుడు చెప్పేది కూడా అదే, నాలో ఇన్ని స్వభావాలు ఉన్నాయి, ఇన్ని లక్షణాలు ఉన్నాయి, నేనేంటో తెలిసిన, నా నామము తెలిసిన, నా లక్షణ స్వభావాలు తెలిసిన నా కుమారుడే మీకు నన్ను బయల్పరుస్తాడు. ఇక్కడ బయల్పరచడం అనేటువంటిది ప్రియులారా, ఆయన స్వభావ గుణ లక్షణాలను తెలియజేయడం. అప్పటిదాకా ఇజ్రాయేలీయులకు దేవుడంటే కేవలం ఒక పేరుగా తెలుసు, ఆయన రోషము కలిగిన దేవుడు. ఏమండి, ఆయన రోషము కలిగిన దేవుడు అనగానే అంటే మనం కూడా అలాగే అర్థం చేసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండి 66 పుస్తకాలతోటి బైబిల్ మన చేతుల్లో పెట్టబడ్డ తర్వాత కూడా ఇంకా మనము చిన్నపిల్లల మాదిరిగానే ప్రవర్తిస్తూ ఉన్నాం. దేవుణ్ణి అర్థం చేసుకునే విషయాల్లో కానీ, క్రైస్తవ జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని గడుపుకునే విషయంలో కానీ, ఏమండి నీ భక్తి జీవితాన్ని నువ్వు ఆచరించే విషయంలో కానీ, ప్రియులారా ఎవరైనా సరే ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో యాకోబు అనే పేరు పెట్టుకుంటారా? మీరు ఆలోచించండి, యాకోబు అనే పేరు పెడతారా? పేరు పెట్టరు, ఎందుకంటే యాకోబు మంచోడు కాదండి. ఏమండి, యాకోబు మంచోడు కాదండి. ఎందుకు, ఏం మంచోడు కాదు? యాకోబు గారు అన్నని మోసం చేసి ఆశీర్వాదాన్ని దొంగిలించాడు. ఏమండి, రాహేలు లేయా, రాహేలు విషయం కోసం అని చెప్పేసి లేయాను అన్యాయం చేశాడు. యాకోబు పేరు వద్దండి అంటారు. సరే వేరే దావీదు పేరు పెట్టుకున్న నీ బతికి ఏమైనా బాగుంటుందా? ఏమండి, లేకపోతే యేసు పేరు పెట్టుకున్నావు నీ బ్రతికి ఏమైనా బాగుంటుందా? నిజానికి అసలు యాకోబు గారిని దేవుడు ఏమన్నాడు? ఇస్రాయేలు అన్నాడు. ఏమండి, యాకోబే కదా ఇస్రాయేల్ అయ్యాడు. అవునా, ఆ దేవుడే అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అని పిలిపించుకున్నాడు. పోనీ అబ్రహాం అని పేరు పెడతావా? ఏమండి, ఇప్పుడు మన పితరులు అంటే ఇన్ ద సెన్స్ మన తాతలు ముత్తాతలు ఎవరైనా అబ్రహాము ఇస్సాకు పేర్లు కనబడతాయిలే, కానీ ఇప్పుడు కనబడవు. ఎందుకంటే ట్రెండ్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు అవన్నీ పాత పేర్లండి. ఏంటి, అబ్రహాము పేరు పాత పేరు అయిందా నీకు? ఏమండి, అబ్రహాము పేరు పాత పేరా? ఇస్సాకు పేరు పాత పేరా? యాకోబు పేరు పాత పేరా? కాదు ప్రియులారా, అవమానపరుస్తున్నావు నువ్వు పేరుని, నువ్వు వాళ్ళ క్యారెక్టర్ని అవమానపరుస్తున్నావు, నువ్వు వాళ్ళ పేరును అవమానపరుస్తున్నావు. నువ్వు పేరు పెట్టాలనుకుంటే అలాగే పెట్టు. అయినా అసలు వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ పేరుకు తగ్గట్టుగా బ్రతకపోతే పేరు పెట్టిన నువ్వు తప్పును పడతావు. అర్థమైందండి? ఏమండి, నేనైతే పేరు పెట్టానండి, మంచి పేరు పెట్టానండి. పేరు అనేటువంటిది ప్రియులారా సంపాదించుకునేది. ఏమండి, అది చనిపోయేటప్పుడు వచ్చే, చనిపోయేటప్పుడు పెట్టబడ్డ పేరే నీ పేరు, ఇప్పుడు పెట్టుకున్న పేరు కాదు నీది. ఏమండి, చనిపోయేటప్పుడు నీకు ఒక పేరు పెట్టబడుతుంది, నువ్వు మంచోడో చెడ్డోడో అని. ఆ పేరే నీ ఫైనల్ నేమ్. మొదటి నుంచి నువ్వు పిలిచిన పేరు ఉండదు. మొదటి నుంచి నువ్వు ఎతికి పెట్టుకున్న పేర్లు ఉండవు. చనిపోయే సమయానికి నీ పేరు ఏదైతే పెట్టబడుతుందో, అంటే నీ గుణం, నీ లక్షణం, నీ స్వభావాన్ని బట్టే కదా నువ్వు మంచోడివో చెడ్డోడివో డిసైడ్ చేసేది. ఆ చెడ్డవాడు అనేటువంటి ఆ పేరే ఉంటుంది నీకు. ఆ మొదటి నుంచి పెట్టిన పేరు ఉండదు. కనుక ఆ నామమును ఘనపరచాలి, ఆ నామమును మనం అర్థం చేసుకోవాలి, ఆ గుణలక్షణ స్వభావాలను అర్థం చేసుకోవాలి.
వాటిని మనము మన సహోదరుల మధ్యలో ప్రచురపరచాలి. అదే చెప్తున్నాడు కీర్తనకారుడు. ఆ చూడండి ఏమంటున్నాడు, నీ నామమును సహోదరులకు నా సహోదరులకు ప్రచురపరతును. ఏమండి మన భక్తి జీవితంలో మనం తెలుసుకోవలసినటువంటిది ఏంటంటే, యహోవా సిద్కేను అని ఉంటుంది, అంటే యహోవా మన నీతి. ఏమండి యహోవా మన నీతి, అది కూడా అర్థం చేసుకోవాలా. ఏమండి దేవుడు మన నీతి ఎలా, దేవుడు మనల్ని ఎలా స్వస్థపరుస్తాడు, దేవుడు మనల్ని ఎలా ఆదరిస్తా, ఇవంతా ఆయన పేర్లు. ఏమండి ఇవన్నీ కూడా ఆయన నామాలు, ఆయన క్యారెక్టర్, ఇదంతా ఆయన లక్షణం, ఆయన గుణం, ఆయన స్వభావం. ఇదంతా మనము దీనిని తెలుసుకుంటేనే మనము ఆయన నామమును ప్రచురపరుస్తాం. మనం ఆయన నామమును అనేక మందికి తెలియాలంటే నీకు ఆయన లక్షణం తెలియకపోతే చాలామంది ప్రియులారా చేసే తప్పు అదే, చాలామంది బోధకులు చేస్తున్న తప్పు కూడా అదే. చెప్తేనేమో ఆయన స్వస్థపరుస్తాడు 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 అంటే యహోవా రఫాగానే పరిచయం చేస్తారు, లేకపోతే యహోవా ఈరేగా పరిచయం చేస్తారు. ఎంతమంది నీకు దేవుడిని యహోవా సిద్కేగా పరిచయం సిద్కేనుగా పరిచయం చేశారు, అంటే ఆయనను యహోవా నీతి అనే దాన్ని కూడా పరిచయం చేయాలి కదా. అంటే చేస్తేనేమో ఇలా పరిచయం చేస్తున్నారు, లేకపోతే ఇలా పరిచయం చేస్తున్నారు, కానీ అలా కాదు దేవుణ్ణి పరిచయం చేసేది. దేవుణ్ణి ఎలా పరిచయం చేయాలట, యహోవా దేవుడిని పరిచయం చేసేటప్పుడు యెషయాగ్రంథం 50వ అధ్యాయం చూడండి, ముగించుకుందాం. యెషయాగ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం, మీలో యహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు, వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు, యహోవా నామమును ఆశ్రయించి తన దేవుడిని నమ్ముకొనవలెను, వెలుగు లేకయే చీకటిలో నడిచేవాడు. దేనిని నమ్ముకోవాలట, ఆయన నామమును నమ్ముకోవాలి. ఏమండి అంటే ఎక్కడ ఏముంది, ఆయన నామంలో వెలుగుంది. ఏమండి అవునా కదా, అంటే ఇప్పుడు దేవుడిని నువ్వు ఎలా పరిచయం చేయాలి, వెలుగు కూడా పరిచయం చేయాలి, దేవుడిని నీతిగా పరిచయం చేయాలి, దేవుడిని స్వస్థపరిచేవాడిగా పరిచయం చేయాలి, దేవుడిని నీ అవసరతను తీర్చేవాడిగా పరిచయం చేయాలి, దేవుడిని నిన్ను శిక్షించేవాడిగా పరిచయం చేయాలి. ఇవన్నీ నువ్వు పరిచయం చేయగలిగినప్పుడే నువ్వు ఆయన నామమును తెలుసుకున్నట్టు, నువ్వు ఆయన నామమును ఘనపరుస్తున్నట్టు. ఇవేవీ తెలియకుండా మాకు దేవుడు తెలుసు, మాకు యెహోవా నామం తెలుసు, మాకు యేసు నామం తెలుసు అంటే నీకు తెలియనట్టే. మరి ఊకిని అన్నాడా, నీ నామమును నేను ప్రచురపరుస్తానని. ఏమండి నీ నామమును ప్రచురపరుస్తాననే మాట ఉట్టి మాట కాదు కదా, ఊరికిననే మాట కాదు కదా అది. తర్వాత మాట ఏమన్నాడు, సమాజము మధ్య నీ కీర్తిని నేను గానము చేస్తాను అంటున్నాడు. ప్రియులారా అంటే చాలా సందర్భాలలో ఆయనను స్తుతిని గానము చేయటం, ఆయన పాట గానము చేయటం అంటే పాటలు పాడటం, లేకపోతే చెప్పడం, మాట్లాడడం, ఆయన యొక్క ఘనత, ఆయన యొక్క ప్రభావాన్ని మనము స్తుతించడం. ఏమండి ఇక్కడ స్తుతించడము అనగానే కేవలం ఏదో ఆయన నామం పెట్టి స్తుతి స్తుతి అంటే కాదు, ఏమండి అది కాదు. ఆయన స్తుతించడం అంటే ఆయనను స్తుతించడం అంటే ఆయన ఘనత ప్రభావాలను మనము వెల్లడించడం, మనము చెప్పడం, మనము ప్రకటించడం. అది పాట రూపంలో కావచ్చు, మాట రూపంలో కావచ్చు, ప్రవర్తన రూపంలో కావచ్చు, ఏ రూపమైనా కావచ్చు. నువ్వు మాట్లాడినా, నువ్వు పాట పాడినా, నీ ప్రవర్తన ద్వారానైనా నువ్వు ఏం చేయాలంటే దేవుని యొక్క ఆ గుణ లక్షణాలను నువ్వు ప్రచురపరచడమే నువ్వు ఆయనను స్తుతించడం అంటే. ఏమంటే చాలామంది మేము స్తుతి చేస్తున్నామంటారు, స్తుతి చేయటం ఏంటి, ఏమంటే స్తుతి చేస్తున్నామంటారు. స్తుతి చేస్తున్నామంటే అర్థమేంటో అంటే వాళ్ళు అక్కడ మైకులు పట్టుకొని స్తుతి 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 అని చెప్తారు, అది స్తుతి చేయటం ఏంటి, అది కాదు కదా. స్తుతి చేయటం అంటే పాట పాడుతున్నావా, ఆ పాటలో ఆత్మీయ అర్థంగా దేవుని యొక్క గుణలక్షణం ఉండాలి. ఏమంటే ఆ పాటలో దేవుని యొక్క స్వభావం ఉండాలి. ప్రియులారా మనము చాలా విషయాలు తెలిసి చేసినా తెలియక చేసినా రేపు దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికీ మనకు అవన్నీ తప్పులుగా ఎంచబడతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 16వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, 8వ వచనం, యహోవాకు కృతజ్ఞతాస్తుతులు. 7వ వచనం కూర్చునండి, ఆ దినమందు యహోవాను స్తుతి చేయు, విచారణను ఏర్పరచి స్తుతి చేయు,
విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వారి బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఏది? స్తుతి చేసి స్తుతిని అప్పగించిండా. స్తుతి చేసే విధానాన్ని అప్పగించాడు. ఏంటా స్తుతి విధానం అంటే, ఏమండి, యహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఇది కూడా స్తుతించటమే, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ఇదంతా స్తుతి విధానం. నువ్వు ఏం చేసినా కూడా ఉండాలి దీంట్లో. ఏమండి, నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు స్తుతి అనే మాట వస్తేనే స్తుతిస్తున్నట్టు కాదు. అర్థమైందండి? స్తుతి అనేటువంటి మాట వస్తేనే స్తుతిస్తున్నట్టు కాదు. నువ్వు ఆయన నామమును ప్రకటన పరుస్తున్నా, లేకపోతే నువ్వు ఆయన గుణ లక్షణాలను వ్యక్తం చేస్తున్నా, నువ్వు ఆయన మహిమను బయలుపరుస్తున్నా, నువ్వు మంచి పాటలో, ఏమండి, ఒక మంచి పాట, ఆయన గుణ లక్షణాలను తెలియజేసే పాట, దాని వెనకాల నీ టాలెంట్ చూపించుకోవటం కాదు, దేవుని టాలెంట్ చూపించాలి. ఏమండి, చాలామంది పాటలు రాసేటప్పుడు వీళ్ళ టాలెంట్ను బయలుపరుస్తూ ఉంటారు. వీళ్ళ మా నీ టాలెంట్ ఎవడికి కావాలి? ఏమండి, నీ టాలెంట్ వద్దు, ఆ పాటలో దేవుని టాలెంట్ బయటపడాలి. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత నువ్వు మరుగున కావాలి. ఈ పాట రాసింది ఎవరని జనాంగం వెతకూడదు. బా, ఈ పాట ఆయనను నాకు భలే బయలుపరచిందే అని జనాంగం తెలుసుకోవాలి. ఏమండి, తర్వాత రాసింది ఎవరనుకున్నప్పుడు తెలిస్తే తెలియచ్చు, కానీ ముందు రాసేటప్పుడే బా నిలిచిపోయే పాట రాయాలనుకుంటే కష్టం. అర్థమైందండి? అది దేవుడిచ్చేటువంటిది. ఈ పాటలు ప్రియులారా, దీని ద్వారా కూడా నువ్వు స్తుతిస్తున్నట్టే ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఏమండి, అందుకే ఏమంటున్నాడు, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, నీ ఏమంటున్నాడు, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేసేదను. దాని తర్వాత ఏమంటున్నాడంటే, దాని తర్వాత మాట ఏమంటున్నాడు, నేను ఆయనను నమ్ముకొని ఉందును. ఏమండి, నేను ఆయనను నమ్ముకొని ఉందును. ఇది యెషయాగ్రంథ ప్రవచనం. నేను ఆయన నమ్ముకుంటానంటున్నాడు. చూడండి, ఒకే విషయంలో కొన్ని కీర్తనల గ్రంథంలో లేఖనాలు తీసుకుంటున్నాడు, మళ్ళెంబటి యెషయాగ్రంథంలోకి వచ్చాడు. అంటే అక్కడ దేవుడు ప్రభువు తనను సహోదరుడిగా ప్రకటించుకోవటం, తండ్రి యొక్క నామమును ఘనపరచడం అనే దాని విషయంలో ఎక్కడెక్కడైతే ఈ ప్రవచనాలు ఉన్నాయో అవన్నీ వెతుక్కుంటున్నాడు పౌలు గారు. వాటిని తీసుకొచ్చి ఇక్కడ క్లబ్ చేస్తున్నాడు. అలా చెప్పాలి వాక్యం, అలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, నేను ఆయనను నమ్ముకొని ఇందును అనేటువంటి మాట యొక్క భావం ఏంటి? అసలు ఎక్కడ ఎవరు అనాల్సి వచ్చింది? ఈ ప్రవచనం ఎందుకు పుట్టింది అనేటువంటి విషయాన్ని గురించి రేపటి దినాన మనం బైబిల్ క్లాసులో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రేపు ఉదయం 6:30 కూడా యథావిధిగా మనకి బైబిల్ క్లాస్ కొనసాగుతుంది, హెబ్రీ పత్రిక. కాబట్టి అందరూ కూడా దయచేసి వినడానికి ప్రయత్నం చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే నిస్సందేహంగా మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి. లేని పక్షంలో ఫోన్ చేసైనా సరే మీ సందేహాలను మీరు నివృత్తి చేసుకోండి. ఏమండి, కనుక నేర్చుకోవడానికైతే ప్రయత్నం చేయండి. హెబ్రీ పత్రికను మనం ఇంకా ఆపకుండా ఈ ధ్యానాలు కొనసాగాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమమయుడ సత్యస్వరూపినికి స్తుతులు స్తోత్రాలు ఆయన. మీరు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి, ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి ప్రభువ మీకు వందనాలు. మీ మాటలను, జ్ఞానాన్ని, మీ ఆలోచనను ప్రభువ ధ్యానించడానికి మీరు కృపను చూపుతున్నారు ఆయన. బిడ్డలు ప్రభువ ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు విని ఉన్నారు. మాటల్లో బిడ్డల్ని స్థిరపరచండి, బలపరచండి. లోతైనటువంటి అనేక విషయాలు ప్రభువ ఇంకను మేము నేర్చుకోవటానికి మాకు కావలసిన మీ కృపను అనుగ్రహించండి. బిడ్డలు ప్రభువ తండ్రి బలమైన సాధనాలుగా మీరు వాడుకోండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను పేరున జ్ఞాపకం చేసుకోనమని ఈ దినాన్ని ప్రభువ మరి మా జీవితాలలో ఇచ్చినందుకై మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ చిత్తమైతే తిరిగి మరి ఒక మారు ప్రభువ మీ వాక్యమును ఆనందించుకునే భాగ్యాన్ని కలగచేయమని మా ప్రభు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువ అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం.